తెలంగాణలో పోలీసులు బీజేపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధం సాగుతోంది. పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్. తెలంగాణలో పోలీసులు బీజేపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే సాగుతోంది. గోవుల అక్రమ రవాణా అంశంపై మొదలైన వివాదం బీజేపీ నేతలు పోలీసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో గోవులపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రమోషన్ల కోసం కొంతమంది పోలీస్ అధికారులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు ఆయన. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గోవదపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోవులు హిందువుల ఆరాధ్య దైవమని, గోవులను వధిస్తే చూస్తూ ఊరుకోబోమని బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసు చేయలేని పనిని రాజాసింగ్ చేసి చూపిస్తున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా గోవదపై ఫిర్యాదు చేసినందుకు బీజేపీ అనుబంధ విభాగాలపై కేసులు పెట్టాలని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. యజ్ఞ యాగాలు చేసే సీఎం కేసీఆర్ గోవదపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కింద స్థాయిలో జరుగుతున్న విషయాలను పోలీస్ అధికారులు తెలుసుకోవాలని ఎంపీ సూచించారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలపైన బండి సంజయ్ స్పందించారు. జీహెచ్ఎంసీ కొత్త పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ను ఏర్పాటు చేసే బలం తక్కువ లేదని, గ్రేటర్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్